టెక్నో క్యామ్ అండ్ 16 మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ దీని డిజైన్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టికే ఉంటుంది, నాలుగు కెమెరాలు ఉంటాయి, ఒక ఫ్లాష్ లైట్ ఉంటుంది, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకు బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే పంచ్ హోల్ ఉంటుందన్నమాట, దాంట్లో చూసుకున్నట్లయితే ఒక సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారనమాట. డిస్ప్లే విషయానికి వచ్చేసినట్లయితే 6.8 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది, 720 పిక్సెల్స్తో వస్తుందన్నమాట. 20:5 యాక్సెప్ట్ రేషియోతో అయితే ఇది రావడం జరుగుతుంటుంది. ఫుల్ హెచ్డి డిస్ప్లే కాదు, ఓన్లీ హెచ్డి డిస్ప్లే అనేవి యూజ్ చేశారు. అలాగే దీంట్లో మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇక ర్యామ్ చూసుకున్నట్లయితే 4 GB ఉంటుంది, LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 64 GB ఉంటుంది, దీంట్లో కూడా USF 2.1 స్టోరేజ్తోనే రావడం జరుగుతుంటుంది అనమాట. అంటే మీరు రెండు సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు, అలాగే ఒక మైక్రో ఎస్డీ కార్డ్ అయితే దీంట్లో యూజ్ అయితే చేయవచ్చు అనమాట. ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ యూజ్ చేశారు, 2.0 GHz స్పీడ్ ఉంటుంది. మాలి G52 అయితే యూజ్ చేయడం అనేది జరిగింది అనమాట కోర్స్ని అయితే. అలాగే దీంట్లో మనం నెక్స్ట్ చూసుకోవాల్సింది వచ్చేసి ప్రాసెసర్ కాదు, ఇప్పుడు కెమెరా చూసుకున్నాం, ప్రాసెసర్ అయిపోయింది. కెమెరా చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది, F1.79 అపిచర్తో వస్తుంది, 4K సపోర్ట్ ఉంటుంది, స్లో మోషన్ ఉంటుంది, AI బ్యూటీ కూడా ఉండడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇక సెకండ్ థర్డ్ వచ్చేసి 2.2 MP డెప్త్ అండ్ మైక్రో ఉంటాయి, ఇంకోటి వచ్చి AI కెమెరా అంటున్నారు, ఇది ఇచ్చి కూడా వేస్ట్ అనుకోండి, దీనివల్ల యూజ్ అయితే ఏముండదు. ఆ 2 MP డెప్త్ సెన్సార్ కొద్దిగా యూజ్ అవుతుంది, కానీ 2 MP మైక్రో సెన్సార్ అయితే దేనికి కూడా యూజ్ కాదు, అది ఎందుకు ఇచ్చారు అది వాళ్ళకే తెలియాలి. అలాగే ఫ్రంట్ చూసుకున్నట్లయితే 16 MP ఉంటుందన్నమాట, ఇది F2.0 అపేచర్తో వస్తుంది, దీంట్లో కూడా AI ఆప్షన్ ఉంది, బొకే షాట్స్ కూడా దీని ద్వారా అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం సెక్యూరిటీ అండ్ వాయిస్ గురించి మాట్లాడుకుంటే పిన్ ఉంటుంది, ప్యాటర్న్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి బ్యాక్ ఉంటుందన్నమాట, అవుట్ ఆఫ్ ది బాక్స్ 110తో వస్తుంది. వీటికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వాళ్ళు ఇస్తామంటున్నారు, బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, GPS ఉంటుంది. అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు బాక్స్ ఇచ్చేది మాత్రం ఓన్లీ 10 W ఛార్జింగ్ అయితే ఇచ్చారనమాట. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 11,000 రూపీస్ పెట్టారు, 4 GB అలాగే 64 GB. ఈ మొబైల్ సేల్కి వచ్చేసి అయితే ఫ్లిప్కార్ట్ ఉంటుంది కదా, బిగ్ బిలియన్ డేస్ సేల్స్ జరుగుతుంది కదా, ఏంటి ఈ మంత్ 16th అప్పుడైతే సేల్కి వస్తుంది. ఒకవేళ ఫ్లిప్కార్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారా వాళ్ళకి మాత్రం 15th ఇదైతే సేల్కి రావడం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి మీరు 16th రోజు ఇది కొనాలనుకున్న వాళ్ళు కొనొచ్చు, ఒకవేళ ఇదే ప్రైస్ ఇంకా వేరే మొబైల్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మీకు ఎక్కడ లాంచ్ అయిన మొబైల్, అంటే ఇండియాలో కాదు ఏ కంట్రీలో లాంచ్ అయిన మొబైల్స్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ వీడియో తెచ్చినా అందరికన్నా ఫస్ట్ మీరే చూడవచ్చు. ఫ్రెండ్స్ మేము పెట్టే వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దీని మీద కూడా ట్యాప్ చేయండి. ఆల్ ఆన్ వస్తుంది, దీని మీద కూడా ట్యాప్ చేయండి. మేము ఏ వీడియో తెచ్చినా మీరు మిస్ అవ్వకుండా మీ యూట్యూబ్ ఛానల్కి వెంటనే వస్తుంది.